రష్యాకు చెందిన కార్గో విమానం కుప్పకూలింది. ఇద్దరు పైలట్లతో పాటు మరో ఇంజనీర్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హీరో ఆఫ్ రష్యా నికోలాయ్ కుయిమోప్తో సహా ముగ్గురు దుర్మరణం చెందినట్లు అధికారిక న్యూస్ టాస్ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాస్కోకు పశ్చిమాన 45 కిలోమీటర్ల దూరంలో కుంబికా ఎయిర్ బేస్ వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. Мама дорогая. Ё-моё. Ой, вообще ужас какой. Боже мой. సైనిక రవాణా విమానం కూలిపోయిందని రష్యా యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ కూడా ధృవీకరించింది. విమానం ల్యాండింగ్ సమయంలో కుడి ఇంజిన్లో మంటలు చెలరేగడంతో అటవీ ప్రాంతంలో కూలిపోయిందని న్యూస్ ఏజెన్స్ వెల్లడించింది. మరోవైపు దర్యాప్తు నిమిత్తం ఒక కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు రోస్టిక్ డిఫెన్స్ తెలిపింది. Ё-моё. Ой, вообще ужас какой. Боже мой.